మానవ మనుగడకు సైన్స్ ఎంతో దోహదపడుతుందని మున్సిపల్ చైర్పర్సన్ దసరి మమతా రెడ్డి అన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా పెద్దపల్లి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు క్విజ్ పోటీ మరియు ఫుడ్ కోర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ దసరి మమతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించారు. అలాగే టైం పర్ చారిటీ ఫుడ్ కోర్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రూట్స్, పులిహోర, రవ్వ లడ్డు, రాగిజావ, కొబ్బరి బోండాలు, టీ, కాఫీ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించారు. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని చారిటీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మమతా రెడ్డి మాట్లాడుతూ నేషనల్ సైన్స్ డే సందర్భంగా స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన డబ్బును చారిటీకి డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సైన్స్ అనేది మానవ మనుగడకు మార్పు చెందుతూ ముందుకు కదులుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ట్రినిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజు, వైస్ ప్రిన్సిపల్ నీతారెడ్డి, ఉపాధ్యాయులు ఏ శ్రీనివాస్, రామచందర్, అశ్విని, ఆఫ్రిన్, అశోక్, కె రవి, జగన్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా ట్రినిటీ డిగ్రీ కాలేజ్లో మంచి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ పెట్టడంతో పాటు డూయో బిట్టు చారిటీ అనే నినాదంతో వాళ్ళు చారిటీ కోసం ఫుడ్ సప్లిమెంటేషన్ స్టాల్స్ పెట్టి దాని నుంచి వచ్చిన డబ్బుని చారిటీకి డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా మనం ఏదైతే సివి రామన్ ఎఫెక్ట్ని తీసుకొని వచ్చి మంచి ఆలోచనతో ముందుకు వెళ్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిన ఈ నేషనల్ సైన్స్ డేని పిల్లలందరితో ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. సైన్స్ అనేది విజ్ఞాన కేంద్రంగా ఎప్పటికప్పుడు మనలో మానవ మనుగుడికి తగినట్టు మార్పులు చెందుతూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో విద్యార్థులకు ఆ స్ఫూర్తి, ఆ నినాదం ఎప్పటికీ ఉండాలి అనే ఆలోచనతో ట్రినిటీ యాజమాన్యం ఈ ఆలోచనతో ముందుకు వచ్చి ఈరోజు వారి దగ్గర ఈ సైన్స్ డే ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు దీన్ని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థినికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో మంగళవారం నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ప్రగతి నగర్లో గల ట్రినిటీ ప్రైమరీ స్కూల్లో మంగళవారం సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థి దశలోనే నూతన ఆవిష్కరణలు, అప్డేటెడ్ టెక్నాలజీ తెలుసుకోవడానికి సైన్స్ ఎక్స్పో ఎంతగానో ఉపయోగపడుతుందని, పాఠశాల దశలోనే విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన వినూత్నమైన ప్రయోగాలను పరిశీలించారు. విద్యార్థులు చేసిన ప్రయోగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డిఎస్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లలందరూ ఇక్కడ సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది కాబట్టి మరి దీనికి చాలా ఎక్కువ సంఖ్యలో ఆ పిల్లలందరూ మంచి లైవ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ మోడల్స్గా తీసుకొచ్చి ఎంతగానో చక్కగా రిపేర్ అయ్యి మరి ఇంగ్లీష్లో మంచి యాక్సెంట్తో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తుంటే చాలా ఆనందం కలుగుతుంది. మరి మా పేరెంట్స్ అందరు కూడా చూసి వారు కూడా చక్కగా ఆనందాన్ని పొందడం చాలా మంచి విషయం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సైన్స్ ఎక్స్పో మా ఇంటి ప్రైమరీ పాఠశాలలో జరుపుకుంటున్నాం. కేవలం ఈ యొక్క సైన్స్ ఎక్స్పో పిల్లలు కేవలం పుస్తకానికే పరిమితం కాకూడదని, వారి ఆలోచనలు పుస్తకాన్ని మించి ఉండాలని, ఆ యొక్క సబ్జెక్ట్ విషయంపై లోతైన అవగాహన వాళ్ళు కలగజేసుకోవాలని, ఒక కుతూహలాన్ని వాళ్ళు పెంపొందించుకోవాలని, అప్పట్ల ఆపై అకుతూహలం చేత వారి ఆ సబ్జెక్ట్లో మంచి ఇంట్రెస్ట్తోని ఇంకా చక్కటి విద్యార్థిగా మారి వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఇటువంటి
సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు సైన్స్.